ప్రస్తుత శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గారు తొలిసారిగా అద్దంకి రావడం జరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీతో మాట్లాడారా? మాట్లాడితే ఎటువంటి హామీ మీకు ఇచ్చారు? నేను ఇండిపెండెంట్గా ఇవ్వడం జరిగింది. 2009లో చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు నన్ను మోసం చేశాడు. ఆ సందర్భంలో ఎదురు తిరిగి ఇండిపెండెంట్గా వేశాను. ఇండిపెండెంట్గా వేసిన తర్వాత నన్ను రాజశేఖరరెడ్డి గారు కబుర్ చేశారు. నేను వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో నాకు అంతకుముందే కబురు చేశారు. 6 నెలల ముందే నాకు కబురు చేశారు. వస్తే నాకే. నేను ఇన్ని రోజులు దీంట్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ దాంట్లోకి దీంట్లో పార్టీ టికెట్ లేకపోతే ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా నేను ఆగిపోవటం జరిగింది. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో కూడా పచ్చూరుకి వెళ్ళకముందు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇస్తాను. ఎప్పుడైనా సరే అసెంబ్లీలో కలుస్తుంటాము. ఎప్పుడు కనపడ్డా డాక్టర్ నీకు అర్థంకే ఎప్పుడు వస్తే అప్పుడు నీకు సీట్ నీకే అనేవాడు. జనరల్గా రెగ్యులర్గా డాక్టర్ నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు సీట్ అర్థంకి నీకేనా అనేవాడు. దిస్ వాజ్ ద రొటీన్ డైలాగ్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి వెన్ ఎవర్ ఐ జస్ట్ మీట్ హౌస్లో కానీ ఎక్కడైనా గెలిచినప్పుడు కానీ. అలాంటిది నేను వెళ్ళాను. నేను 2004లో అడిగారు, 1989లో అడిగారు. ఏది ఇక్కడ డౌట్గా ఉందో నీకు రమ్మని చెప్పని. అదేవిధంగా 2004లో అడిగారు. 2004లో కూడా ఇంకా ఎట్లా నువ్వు డిక్లేర్ చెప్పాకు బీఫార్ మీ పేరుని పెడతాం, నీ పేరు ఇచ్చిన తర్వాత నీ చేతిలో పెట్టిన తర్వాత నువ్వు అనౌన్స్ చేయమని కూడా చెప్పాడు. నాకెందుకో ఇస్ మై ఫేట్. నేను ఆ రోజున 4 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండే, ఒకసారి పక్క సీటు మార్చినంత మాత్రాన వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ మై ఫాలోయర్స్ ఎటు పరిస్థితుల్లో అద్దెంకిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని ఎంతో ఒత్తిడి వచ్చినప్పుడు కూడా అది నా మనసుకి టికెట్ అసలు పార్టీలు ఇవ్వకపోతే అది వేరే విషయం కానీ ఎక్కడోసారి ఇస్తామన్నారు కదా, మరి అక్కడ బెటర్ నువ్వు బెటర్ క్యాండిడేట్ అవుతావు. ఆ రోజు వెంకటేశ్వర గారు ఉన్నారు, వెంకటేశ్వర గారుకి వ్యతిరేకంగా నిలబడాలంటే నువ్వు గట్టి వ్యక్తి అవుతావు, నేను పార్టీ నిర్ణయించింది అందుకు పోవాలని చెప్పి అడిగినప్పుడు నేను కాదని చెప్పాను. అదే 2004లో ఆ విధంగా వెళ్ళాను. 2009లో క్లియర్గా నన్ను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. దర్శకు 2004లో పార్టీ కోసం అన్నప్పుడు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి నా బాధ్యతగా ఫీల్ అయ్యాను. 2009 వచ్చేటప్పటికీ ఆయన మళ్ళీ నన్ను టికెట్ వ్యవహారంలో ఆ రోజు చెప్పిన పాలసీ పచ్చూరు నీకు అద్దెంకిలో మా పచ్చూరులో ఉంది, మా పొంగులూరు అద్దెంకిలో ఉంది కాబట్టి నీ సొంత కాన్షియన్స్కి నువ్వు వెళ్ళిపో, ఆయన సొంత కాన్షియన్స్కి ఆయన ఉంటాడు, ఇద్దరి మధ్య గ్రూప్ తగాదాలు లేకుండా ఎవరి వాళ్ళు భిన్నంగా ఉండొచ్చు పార్టీకి అని చెప్పని అని నిర్ణయం తీసుకొని నన్ను పంపించినప్పుడు 2009 వచ్చేటికి డీలిమిటేషన్ జరగటం, డీలిమిటేషన్లో మా ఊరు వచ్చేటికి అద్దెంకి రావటం, మరి నీ ప్రిన్సిపల్ ఒకటి చెప్పి పంపించినప్పుడు దాని మీద ఉండాలి కదా నువ్వు, కాబట్టి అక్కడ నేను వ్యతిరేకించాను. నువ్వు చెప్పావు కదా అని అట్లా కాదు ఇట్లా కాదు ఏదో రాజీ ఫార్మ్ పెట్టాడు. అది దాన్ని కూడా అతను అద్దంకి ఒంగోలు అని పెట్టి నన్ను దర్శి పొమ్మన్నాడు. దాన్ని నేను వ్యతిరేకించాను. ఎటు పరిస్థితులు జరగనివ్వను, అద్దంకి నీకు గెలవనివ్వను, రెండు చెప్పే వచ్చేసాను. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.